మరో పక్కన మెయిన్గా అంటే మీరు ఈ సినీ ఫీల్డ్ నుంచి వచ్చున్నారు కాబట్టి చాలామంది మీకు అందులో పరిచయస్తులే. సినిమాల పరంగా చూసుకున్నప్పటికీ రాజకీయాలకు వచ్చేటప్పటికి పరిస్థితులు మారిపోతుంటాయి. ముఖ్యంగా రోజా గారు లేదంటే కవిత గారు, వాణి విశ్వనాథ్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా టీడీపీ నుంచి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళే. ఈ రోజున వాళ్ళు కలిసినప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళతోటి మీకు? అంటే నేను పార్టీకి టీడీపీలో జాయిన్ అవ్వక ముందైతే ఒక రెండు మూడు షోస్ చేసాము. ఆ అమ్మాయి స్టార్టింగ్ పీరియడ్ నుంచి రోజా అసలు ప్రేమ తపస్సు నేను చేయాల్సింది. కొన్ని గొప్ప ఘనకార్యాల వల్ల అది నేను చేయలేకపోవటం. ఆయన శివ కుమార్ గారి ద్వారా రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ రోజా నా దగ్గరికే తీసుకొచ్చారు ఈ సినిమాలో చేయబోతుందని. సో హార్టీ వెల్కమ్ చెప్పి ఆ తర్వాత అమ్మాయి నేను ఒక రెండు మూడు కాంబినేషన్స్ చేసామండి. సరే ఎక్కడున్నా మనకి ఫుడ్ ముఖ్యం. ఆ ఫుడ్ నీతి నియమాలతో వచ్చిందా అన్యాయంతో వచ్చిందా అనేది అవసరం లేని ఆ కేటగిరీలో నేను ఉండలేదు కాబట్టి సర్టన్ లిమిట్స్లో నేను వర్క్ చేయగలిగాను. ఆ తర్వాత రెండు మూడు షోస్ చేశాం. కానీ తను అంటే మొదటి నుంచి కూడా ఈ టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ గారిని పంచులు ఓడిస్తాను తను అన్నట్టు అది కూడా చాలా బాధ అనిపించింది. ఒక లేడీగా మనకి కొన్ని లిమిట్స్ ఉంటాయి, మనకి కొన్ని పద్ధతులు ఉంటాయి మాట్లాడటానికి. ఇక తను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయినాక ఎవరు కూడా నాకు తెలుసు అలా మాట్లాడలేదండి. ఎందుకంటే జయప్రద గారు, చాలామంది ఇప్పుడు కవిత గారు ఆమె బాధపడ్డారు, నాకు ఇక్కడ అన్యాయం జరిగింది అని అన్నారు. కానీ అవతల పార్టీలోకి వెళ్ళినాక వాళ్ళకి ఎంతవరకు స్థానాన్ని సంపాదించుకోగలిగారు. ఒకటేనండి, టాలెంట్ ఉన్నాడు ఎక్కడున్నా కూడా దూసుకొని వెళ్ళిపోతారు. 1000 మంది ఉన్న మధ్య ఉన్నా కూడా మనము మన టాలెంట్. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పట్లో తుఫాన్ ఒకటి వచ్చిందండి హైదరాబాద్లో. అప్పుడు శ్రీదేవి గారు, రాఘవేంద్రరావు గారు, దాసర్ గారు అందరూ కలిసి ఒక ఒక నాటకం లాగా ఫస్ట్ టైం అనమాట హైదరాబాద్లో. అప్పుడు నాకు తెలుసు అది 92-93 టైంలో అనమాట. దానికి ఒక మంచి పేరు కూడా పెట్టారు. ఆ టైంలో కోడి రామకృష్ణ టీంలో నేను ఉన్నాను. మాకు ఒక స్కిట్ ఇచ్చారనమాట. శ్రీదేవి గారు, చిరంజీవి గారు, హేమాహేమీలు అందరూ దాంట్లో యాక్ట్ చేశారు. బట్ నేను చేసిన ఒక చిన్న బిట్నే అప్పట్లో దూరదర్శన్ ఉండేదండి, ఇన్ని ఛానల్స్ కూడా లేవు, దూరదర్శన్ అదే టెలికాస్ట్ చేశారు. సో టాలెంట్ అనేది మనకి ఎక్కడున్నా కూడా 1000 మందినైనా మనం జయించుకుని వెళ్ళిపోతాం. పాలిటిక్స్లో అది ఇప్పుడున్న సిచ్యువేషన్ అది మనకి చాలా అవసరమైనటువంటిది. కానీ దానిని ఎలా అంటే అవకాశంగా తీసుకుని ఎప్పుడు కూడా అండి మన స్థాయికి మించి ఒకళ్ళు మాట్లాడటం మంచిది కాదనేది నా అభిప్రాయం. అది జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఒక సర్టన్ లిమిట్స్ అనేది మనం మెయింటైన్ చేస్తే భావితరాల వాళ్ళకి మనం ఒక మోరల్గా ఉంటాం. సో ఇక కెమెరా ఉందంటే అడ్డమైన బూతు మాటలు, అడ్డమైన చెడ్డ మాటలు ఇష్టానిగా మాట్లాడేయటం. వాళ్ళు మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడాలి రావాల్సి వస్తుంది. అంటే అది ఒక హీరోయిక్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఇప్పుడు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రతోనే కొయ్యాలి. ఫస్ట్గా ఎప్పుడు టీడీపీ పార్టీ నుంచి మాట్లాడమండి. వాళ్ళు మాట్లాడారు కాబట్టి వాటిని మెన్షన్ చేసి మాట్లాడినప్పుడు అట్లీస్ట్ మరి పబ్లిక్లో ఒక చిన్నతనం వచ్చేస్తుంది, పబ్లిక్లో ఒక చులకన భావన ఏర్పడుతుంది దానిని ఒప్పుకుంటున్నప్పుడు. సో అలా మాట్లాడాల్సి వచ్చి మాట్లాడటమే కానీ సో ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు జయసుత గారు ఎప్పుడు అలా మాట్లాడలేదు, జయప్రద గారు ఎప్పుడు అలా మాట్లాడలేదు. ఈవెన్ చాలామంది పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఇంత నీచత్వంగా మాట్లాడలేదు. అది రేపు ఆమెకే అది ఒక రిమార్క్. అది తను ఫ్యూచర్లో తను ఒకసారి చూసుకుంటే ఒక కక్ష. మొన్న కూడా వీ అప్రిషియేట్, ఫీల్ సో హ్యాపీ. పాప ఇక్కడ కష్టపడినా అక్కడ కష్టపడినా కోటి కొరకు కోటి విద్యలు అనే విధంగా మంత్రి పోస్ట్ తెచ్చుకున్నప్పుడు నువ్వేం చేస్తావు అని ప్రెస్ వాళ్ళు అడిగితే నేను మంచిగా నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు ఇది చేస్తాను అది చేస్తానని చెప్పకుండా టీడీపీకి తాట తీయటానికి అసలు ఆ మాట చాలా చాలామంది దాన్ని ఎట్లా అంటే చాలా తన తన చిన్నతనాన్ని చాటుకున్న విధంగా దిగజారుడుతనానికి వెళ్ళిపోయిందన్న. నీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ప్రజలకి ఏదో చెప్తావని అంటే సో అదే తిరిగి మేము అనాలంటే మళ్ళీ నీ చెవుల్లోంచి రక్తం వచ్చే విధంగా మేము మాట్లాడగలం. ఒప్పుకుంటారా మీ సార్ మరి ఆ మాటలు అంటే మళ్ళీ ఎలా ఒప్పుకుంటామండి? ఒప్పుకో అయినా కూడాను పార్టీలో చంద్రబాబు గారు ఎప్పుడూ ఒక డిసిప్లిన్ కలిగిన మనిషి. మనం తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా అనేక సార్లు ఆయన మైక్ కట్ చేయించిన విధానాలు కూడా ఉన్నాయి. మన దృక్పథం ఒకటే, వాళ్ళ తిట్లకి రేపు ప్రజలే సమాధానం చెప్తారు. మనము పనిచే ఇప్పుడు వాళ్ళ మంత్రులందరూ రిజైన్ చేశారు. వాళ్ళ లోపల ఉన్న మంత్రులు వాళ్ళని అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఒకటే రండి, నేను 10th ఎగ్జామ్ రాసి వచ్చాను, ఇంటికి రాగానే క్వశ్చన్ పేపర్ చూసుకుంటాను, టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకుంటాను, సగానికి సగం ఎన్ని రాశానా నేను పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో నాకు తెలుస్తుంది. ఒక్క మంత్రిని ధైర్యంగా వచ్చి
నాకు ఈ పోస్ట్ ఇచ్చారు, ఇరిగేషన్ మంత్రో లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇదిగో నా ప్రజలకు నేను ఇది చేశానని చెప్పని ధైర్యంగా వచ్చి ఒక్కళ్ళని చెప్పమనండి. అలా మంత్రులు నిన్న అనిల్ గారిని అడుగుతుంటే నాకు ఇప్పుడు ఆ పోస్ట్ పోయింది, నేను దాని గురించి చెప్పాల్సింది లేదు, ఆ పోస్ట్ వేరే వాళ్ళకి ఇచ్చారు చెప్పండి అని అని అంటున్నారు. సో ఈరోజు అలా అయిపోవటం మన దురదృష్టకరం అండి. బట్ టీడీపీ పార్టీ ఎప్పుడూ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తుంది, ఉంటాయి లోపల ఇక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి ఇన్నర్ పాలిటిక్స్, మ్యాక్సిమం మనం ఉన్నంత వరకు నిజాన్ని సరిదిగా తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం, పార్టీ అభివృద్ధి కొరకే ప్రాణం పెట్టి పనిచేస్తూ ఉంటాం.